ఒక ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ ఒక సాంగ్ ఉందండి దీంట్లో, ఆర్పి పట్నాయక్ గారితో పాడించాను. అది ఎందుకు పాడించానంటే ఆయన సినిమాలో మనసంతా నువ్వే కానీ ఆయన పాడినప్పుడు చాలా రోజులు చిన్న బిట్ సాంగ్ అయినా ఆ బిట్ సాంగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నీకోసం ఇకరాను అని ఎంత పెద్ద హిట్, చిన్న బిట్ సాంగ్. అలాగా కొన్ని కొన్ని సినిమాలు బ్యాక్గ్రౌండ్ నువ్వు నేను సినిమాలో కానీ ఆయన చేసిన సినిమాల్లో, ఇంకా జెమిని కూడా మేమే చేస్తున్నాం. శివపుత్రుల్లో ఇళయరాజా గారికి పాడారు కదా, అసలు అద్భుతంగా పాడారు. పైగా ఆయన ఎవర్ గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్, ఎవర్ గ్రీన్ సింగరు, ఒక రిజిస్టర్ అయిన వాయిస్. అంటే అంతకుముందు ఇటువంటి పాటలు పాడి ఉండాల, ఆ జనాల్లో ఆ వాయిస్ నానుడై ఉండాల. ఆ గాత్రంతో పాడిద్దామంటే ఎవరున్నా అటు ఇటు పోయి మా గురుగారే ఉన్నారు, ఆర్పి గారు. ఆయన అడిగాను, ఆయన అడిగితే వెంటనే చూద్దాం విందాం, విన్నాక అప్పుడు పాడదాంలే అని అనలేదు. ఎప్పుడు పెట్టుకుంటావు బాలాజీ అన్నారు. అప్పుడు ఆయన పాట విన్నాక అసలు చాలా, మన మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా ఆయన పాటకి అద్భుతమైన రెస్పాన్స్, చాలామంది అసలు పాట అయిపోయిన ఉంటుంది. అంటే మెయిన్ కంటెంట్ సాంగ్ అండి అది. మన ఆయన పేరు ఒక రైటర్ గారు, మన డైరెక్టర్ గారి కొలి ఆయన బాగా బంధువు రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎంత అద్భుతంగా రాశారంటే ఆయన చాలా మంచి విద్వత్తు ఉన్న ఆయన, తెలుగు మీద సంస్కృతం మీద బాగా పట్టున్న ఆయన. వెరీ బిగినింగ్ ఈయన స్కూల్ సంబంధించింది ఆయన కదా. సినిమా పాట అంటే కొంచెం జనాలకి రెగ్యులర్ మాట్లాడుకునే పదాలు ఆలోచించి రాయాలి అని అనుకున్నాను, అది నా తప్పు. తర్వాత తప్పు తెలుసుకుని ఆయనకి మొత్తం పాట పంపించి వాట్సాప్లో, తర్వాత ఆఫీస్కి వచ్చి రాయించి, ఆయన అంత అద్భుతంగా రాశాడు కాబట్టి నా పాటకి ప్రాణం పోశాడు కాబట్టి ఆ పాటకి ఆ రోజు రెస్పాన్స్ వచ్చింది.